తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం ఎస్ అన్నవరం కొత్త సూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చు కొంగు బంగారు తల్లి శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆలయం నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా కుంకుమ పూజలు హోమాల నడుమ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు. పూజలు అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గణపతి చక్రియ మరియు పరదేశమ్మ శ్రీ బాలభక్త వినాయక సంఘం వారు పాల్గొన్నారు. కుంకుమ పూజలు, అభిషేకం, వామకార్తీ నిధులు, అన్న సంతాపం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా అందరూ ఆదరించవచ్చు. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి కావున తుని ఎస్ అన్నవరం పరిసర గ్రామ ప్రజలందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు చండీ హోమం, కుంకుమ పూజలు యువత ఆధ్వర్యంలో మహా అన్నదానం అని జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తుని మండలం ఎస్ అన్నవరం ఇందిరాకళి కొత్త సోదవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం సందర్భంగా ఇది 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవానికి సందర్భంగా మహాకుంభం వచ్చిన మహాశండియోగం అన్నదాన కార్యక్రమం వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున యావన మంది భక్తులు మా కంపెనీ సహకరించినందుకు ధన్యవాదాలు. పరదేశ అమ్మవారు 10వ వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి కావున పరదేశ అమ్మవారికి అభిషేకాలు తర్వాత సండియోగం అన్నీ కూడా మరి అన్నదానం అన్నీ కూడా భక్తులందరూ కూడా మాకు చాలా సహకరించిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కానీ పరదేశం తల్లికి ఈ పది సంవత్సరాల అమ్మవారిని గుడి కట్టిన నుంచి కూడా చాలా దినదిన వైభవం కింద ఎప్పుడు కూడా మంచి ఇంపుగా జరుగుతుంది. అందు గురించి పరదేశం తల్లికి వచ్చిన భక్తులందరూ కూడా మాకు సహకరించిన భక్తులకందరికీ కూడా ఆ పరదేశంలో ఇప్పుడు కూడా ఎల్లవేళ కాసి కాపాడాలని మరి మరీ కోరుకున్నాను. ఇప్పుడు కూడా మాకు అండదండగా నిల్చోవాలని మా అమ్మవారికి వాళ్ళు ఎప్పుడు ఏది అయినా కూడా చెయ్యాలని వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ పరదేశం తల్లి కోరుకుంటూ సెలవిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎస్సన్నవరం గ్రామం కొత్త సూరవరం గ్రామం శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయం నిర్ణయం 10వ వార్షికోత్సవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 2వ తారీఖున ఈ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉదయమే అభిషేకం, అమ్మవారి కుంకుమ పూజ, చండీవామం, ఈ కొత్త సూర యువత ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన అఖండ గొప్ప ఇదిగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల వారు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారిని ఆశీస్సులు తీసుకుంటున్నారు. జై పరదేశమ్మ తల్లి.